హాయ్ ఫ్రెండ్స్, మీ దగ్గర వాట్సాప్ మీ ఫోన్లో ఉండి ఉంటే ఎమ్మటే మీరు అన్ఇన్స్టాల్ చేయండి ఫ్రెండ్స్. ఇజ్రాయెల్ కంపెనీ మన ఫోన్లని మొత్తం మానిటర్ చేస్తుంది. ఒక్క మిస్ కాల్తో మీ దగ్గర ఉన్న మొత్తం ఇన్ఫర్మేషన్ హ్యాక్కి గురవుతుంది ఫ్రెండ్స్. మన సిస్టర్స్ ఇన్ఫర్మేషన్ కానీ, మన బ్రదర్స్ అయినా కానీ, మన లాయర్స్ అయినా కానీ, ఎవరైనా ఉద్యమకారులు ఎవరైనా కానీ, బీజేపీకి విరుద్ధంగా ఎవరైనా పనిచేస్తున్న ఈ సాఫ్ట్వేర్ వాట్సాప్తోని మీ మొత్తం ఇన్ఫర్మేషన్, మీ బ్యాంకింగ్ ఇన్ఫర్మేషన్, మీ గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్, మీ అమ్మది, మీ అక్కది, మొత్తం ఏ ఫోటోలైనా కానీ, ఏ ఇన్ఫర్మేషన్ అయినా, మీ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్, మొత్తం ఇన్ఫర్మేషన్ మీరు కాల్ లిఫ్ట్ చేయకున్నా కూడా మీ ఫోన్ని హ్యాక్ చేయగలుగుతుంది ఈ సాఫ్ట్వేర్. ఆల్రెడీ చాలామంది ఇండియన్స్ని వరల్డ్ వైడ్లో కూడా చాలామందిని హ్యాక్ చేసి వాళ్ళ ఇన్ఫర్మేషన్తో వాళ్ళు లాబీ చేసుకొని కోట్లు సంపాదిస్తున్నారు ఫ్రెండ్స్. మన ఇజ్రాయేలీ కంపెనీది, మన మోడీ ప్రతిసారి వెళ్ళి ఆ ఇజ్రాయేలీ ప్రెసిడెంట్తో చెయ్యి కలిపిస్తాడే ఆ ఫ్రెండ్స్, ఆ కంపెనీ, వాళ్ళ దేశం కంపెనీ, అలాంటి కంపెనీలు 12 ఉన్నాయి ఆ కంట్రీలో హ్యాక్ చేసే కంపెనీలు. ఆల్రెడీ వీళ్ళ మీద కేసు నమోదైంది, కాలిఫోర్నియాలో కేసు నడుస్తుంది. సౌదీ ప్రిన్స్ జమాల్ ఖర్చోగి హత్య కూడా ఈ సాఫ్ట్వేర్తోనే చేశారు. ఎక్కడికి వెళ్తున్నారు, మీరు ఏం చేస్తున్నారు, ఎక్కడున్నారు, మీ మొబైల్లో ఏమేమి ఇన్ఫర్మేషన్, మీరు ఎవరితో మాట్లాడుతున్నారు, మొత్తం ఇన్ఫర్మేషన్ ఈ సాఫ్ట్వేర్తోని, పెగాసస్ అనే సాఫ్ట్వేర్తోని మీ దగ్గరకు వచ్చేస్తుంది. మీరు ఏమీ ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఉట్టి మీ వాట్సాప్ మీద కాల్ వస్తుంది, ఆ కాల్ని మీరు లిఫ్ట్ చేసినా, లిఫ్ట్ చేయకున్నా కూడా మీ ఇన్ఫర్మేషన్ మొత్తం హ్యాక్ అయిపోతుంది. ఇంత దరిద్రమైన స్థితిలో ఉన్నాం, ఇంత దరిద్రమైన సెక్యూరిటీ స్థితిలో ఉన్నాం మనం. ఆలోచించండి ఫ్రెండ్స్, ఈ కంపెనీ యుఎస్ఓ అనే కంపెనీ గవర్నమెంట్ అఫీషియల్స్కి, గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్కి వాళ్ళ సాఫ్ట్వేర్ హ్యాక్ చేసే సాఫ్ట్వేర్ని రిలీజ్ చేస్తుంది, వాళ్ళ సపోర్ట్ని అందిస్తుంది. మీరు అర్థం చేసుకోండి, మోడీ గవర్నమెంట్ ఎంత ఘోరంగా గవర్నమెంట్ అఫీషియల్స్తో చేతులు కలుపుకొని ఈ సాఫ్ట్వేర్ని మన ఇండియాలోకి తీసుకొచ్చి మన అందరినీ, మన దళిత నాయకులకైనా కానీ, లాయర్స్ అయినా కానీ, ఉద్యమకారులైనా కానీ, కాంగ్రెస్, బీజేపీ, ప్రతి ఒక్కళ్ళు, వాళ్ళకి ఎవరికైతే ఏ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటారో, ఎవరి నుంచి అయితే కావాలనుకుంటారో, వాళ్ళ మొత్తం ఇన్ఫర్మేషన్ హ్యాక్ చేస్తుంది ఈ ఇన్ఫర్మేషన్. మీ మొబైల్ డేటా, మీ మొత్తం, మీ కాల్ రికార్డింగ్స్తో పాటు మీరు ఎవరితో ఏం మాట్లాడుతున్నారు, ఎప్పుడు కాల్ చేస్తున్నారు, ఎప్పుడు ఎక్కడ ఉంటున్నారు, మీ ఏ న్యూడ్ పిక్చర్స్ కూడా ఏది వదలట్లేదు ఫ్రెండ్స్. మీ ఫోన్లో ఉన్న ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్, ఈవెన్ మీ లొకేషన్ కూడా. జమాల్ ఖర్చోగి హత్య కూడా ఇలాగే జరిగింది. సౌదీ ప్రిన్స్ యొక్క తను ఎక్కడికెక్కడ వెళ్తున్నాడు, తను ఎవరితో ఏం మాట్లాడుతున్నాడు, ఈ మొత్తం అబ్జర్వ్ చేసి ఈ సాఫ్ట్వేర్తోనే, ఈ ఇజ్రాయలీ సాఫ్ట్వేర్తోనే జమాల్ ఖర్చోగి, సౌదీ ప్రిన్స్ హత్య కూడా జరిగింది ఫ్రెండ్స్. మీరు వెంటనే మీ దగ్గర వాట్సాప్ ఉండి ఉంటే మీరు తురంత తీసివేయండి ఆ వాట్సాప్ని, అన్ఇన్స్టాల్ చేయండి, డేటా ఆఫ్ చేసేయండి. ఇంకెప్పుడు వాట్సాప్ని మీరు ఇన్స్టాల్ చేసుకోవద్దు ఫ్రెండ్స్. ఈ సాఫ్ట్వేర్స్ మిమ్మల్ని మోసం చేసి మీ ఇన్ఫర్మేషన్ మొత్తం లాక్కుని, మీ డేటా, మీ ప్రైవసీ, మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్, మీ బ్యాంకింగ్ ఇన్ఫర్మేషన్ మొత్తం తీసుకొని మిమ్మల్ని, మన కంట్రీని మొత్తం నాశనం చేయడానికే మన గవర్నమెంట్, మన పెద్దలు, మన ప్రధాని పొజిషన్లో ఉన్న మా మేధావులు ఇజ్రాయెల్తో చేతులు కలుపుకొని ఇంత నీచమైన స్థితికి దిగుతారని మీరు ఎప్పుడు ఆలోచించి ఉండరు. తొందరగా మీరు అన్ఇన్స్టాల్ చేయండి. ఈ విషయం మీ ఫ్రెండ్స్కి, మీ నాయకులకి, మీ లాయర్లకి, ఎవరైతే ఉద్యమకారులు ఉన్నారో, మీ రాజకీయ నాయకులకి, మీ అక్క చెల్లెళ్ళకి, అందరికీ ఈ ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి ఫ్రెండ్స్. ఈ మీడియా, ఈ పెయిడ్ మీడియా, అమ్ముడుపోయిన మీడియా ఈ ఇన్ఫర్మేషన్ చూపించట్లేదంటే మీరు అర్థం చేసుకోండి మీరు ఎంత దీనమైన స్థితిలో ఉంటున్నారో. పత్రికా విలేకరుల ఇన్ఫర్మేషన్ కూడా హ్యాక్ అవుతుంది ఫ్రెండ్స్. పత్రికా విలేకరుల ఇన్ఫర్మేషన్ కూడా హ్యాక్ అయింది ఆల్రెడీ. చాలామంది పత్రికా విలేకరుల ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ హ్యాక్ అయింది. ఈ దరిద్రగొట్టు పెయిడ్ మీడియా మీకు ఇంకా చూపించట్లేదు ఫ్రెండ్స్. ఈ దరిద్రగొట్టు పెయిడ్ మీడియా, మీరు ఏదైతే ఛానల్ చూస్తున్నారో, TV9, NTV, టీవీ, ఏ టీవీ అయినా, ఈ టీవీ అయినా ఫ్రెండ్స్, అన్ని ఛానల్స్ అమ్ముడుపోయాయి. మన ఉన్న ఇజ్జత్ కూడా పోతుంది, ఓట్లు కూడా రాలవని మీకు ఇన్ఫర్మేషన్ చూపించట్లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఒకసారి నమ్మకం పోతే ఎవడు మీకు ఓటేయడు కదా, అందుకనే మీకు ఇలాంటి విషయాలు చూపించట్లేదు. మీరు చూసే, ప్రతిరోజు చూసే మీ పేపర్ అయినా కానీ, మీరు ప్రతి ఉదయం లేచి పెట్టుకునే న్యూస్ ఛానల్ అయినా కానీ మిమ్మల్ని ఎంతగా మోసం చేస్తున్నాయో ఒక్కసారి కళ్ళు తెరిచి చూడండి. అమ్మలారా, అక్కలారా, ఎంత దయనీయ స్థితిలో ఉన్నామంటే, ఒక బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ ఉంటారు, వాళ్ళు ప్రైవసీతో ఏదో ఒక పిక్చర్స్ తీసుకుంటారు,
అందులో కొంతమంది మితిమీరి న్యూడ్ ఫిలిమ్స్ కూడా తీసుకుంటారు. ఆ ఫిలిమ్స్ బయటికి వస్తే వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీస్ ఎంత సఫర్ అవుతాయో మీరు ఒకసారి ఆలోచించండి. మీరు బ్యాంకింగ్ ఇన్ఫర్మేషన్, మీ అకౌంట్ నెంబరు, మీ ఏటీఎం పాస్వర్డ్ పెట్టుకుంటారు, మీరు క్రెడిట్ కార్డు పాస్వర్డ్ పెట్టుకుంటారు, అది లీక్ అయితే మీరు ఫైనాన్షియల్గా ఎంత దిగజారిపోతారో ఒకసారి ఆలోచించండి. మీ ప్రాపర్టీ డీలింగ్స్ ఉంటాయి, మీరు ఏదో పర్సనల్ మాట్లాడుకుంటుంటారు, ఆ పర్సనల్ ఇన్ఫర్మేషన్ కూడా ఉట్టి ఒక మొబైల్ మిస్ కాల్తోని, ఉట్టి ఒక మొబైల్ మిస్ కాల్తోని, వాట్సాప్ మిస్ కాల్తోని మీ ఇన్ఫర్మేషన్ మొత్తం మిమ్మల్ని మొత్తం నాశనం చేసే కుట్ర జరుగుతుంది. ఇజ్రాయెల్కి సంబంధించిన ఈ హ్యాకింగ్ కంపెనీ మన గవర్నమెంట్ ఆఫీషియల్స్తో చేయి కలిపి మనల్ని ఇంత నీచమైన స్థితికి, ఆల్రెడీ మన ఆధార్ కార్డ్ ఇన్ఫర్మేషన్ మొత్తం అమెరికాకి అందజేసాం, ఈసారి మన మొత్తం పర్సనల్ డేటా, మన మొబైల్లో ఉన్న మొత్తం డేటా, ఈవెన్ మన లొకేషన్తో సహా, మనం ఎక్కడ వెళ్తున్నాం, ఏం చేస్తున్నాం అని మొత్తం లొకేషన్తో సహా మన ఇన్ఫర్మేషన్ని అమ్మేస్తుంది మన హౌడీ మీడియా, దరిద్రగుట్టు మీడియా. ఈ మీడియా మీకు ఈ విషయాన్ని ఇంకా మీకు చూపించట్లేదంటే మీరు ఎంత నిస్సహాయస్థితిలో, మీరు ఇంకా ఎంత భ్రమలో బతుకుతున్నారో, మిమ్మల్ని ఎంత మోసం చేస్తున్నారో ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్. మీ మీడియా, మీరు ఏదైతే ఛానల్ అయితే పెడతారో ఈ విషయాన్ని మీకు చూపించట్లేదు అనుకోండి, ఇంత సెక్యూరిటీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ని, అది అమ్ముడుపోయిన మీడియాని మీరు ఒకసారి కళ్ళు మూసుకొని ఆలోచిస్తే మీకు అర్థమైపోతుంది ఫ్రెండ్స్. ఇంత అమ్ముడుపోయిన మీడియా మధ్యలో మీరు బతుకుతున్నారు, మిమ్మల్ని ఎన్ని రోజుల నుంచి మోసం చేస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, నేను అబద్ధం చెప్పేది అంటే ఈ మొత్తం చూడండి, ఇన్ఫర్మేషన్ ఆన్లైన్లో మొత్తం ఉంది ఇన్ఫర్మేషన్. ఆల్రెడీ ఈ కంపెనీ మీద, యుఎస్ అనే కంపెనీ మీద, ఇజ్రాయెలీ కంపెనీ మీద కేసు నమోదు చేయడం జరిగింది. ఎవరెవరైతే హ్యాక్కి గురయ్యారో వాళ్ళు వరల్డ్ వైడ్ అందరికీ వాట్సాప్ తన అసిస్టెడ్ కంపెనీస్తో కలిసి ఫోన్లు చేస్తూ ఉంది, బాబు మీ ఫోన్లు హ్యాక్ అయ్యాయి బాబు, మీరు తురంత మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం డిలీట్ చేయండి. ఆల్రెడీ డిలీట్ చేసి ఏం చేసుకుంటారు, ఆల్రెడీ హ్యాక్ అయిపోయింది వాట్సాప్, ఇప్పుడు కేసు వేసింది ఆ ఇజ్రాయెలీ కంపెనీ మీద. ఒక్క కంపెనీ కాదు ఫ్రెండ్స్, అలాంటివి 12 ఉన్నాయి. అలాంటి ఇజ్రాయెల్తోని మన తొత్తులు సంబంధాలు పెట్టుకుని ఇంతవరకు ఏ ప్రధాని విధవ వెదలలేదండి వాళ్ళతో స్నేహం చేయడానికి. అలాంటి విధవలు, ఇజ్రాయెలీ విధవలతోని మన మోడీ, మనవాడు మంచవాడా, సిగ్గుండాలి ఫ్రెండ్స్, ఒక్కసారి ఆలోచించండి మీరు. అలాంటి విధవ వెళ్ళి అక్కడికి వెళ్ళి వాళ్ళతో చేతులు కలుపుకొని, వాళ్ళతో భుజాలు కలుపుకొని, హ్యాక్ చేయరా బాబు, వచ్చి మా కంట్రీని అప్పనంగి ఇచ్చేస్తాం, హ్యాక్ చేసేసి కోట్లు కోట్లు దండుకో అని ఇంత దిగదారే చర్యకు పాల్పడ్డారు ఫ్రెండ్స్. ఒక్కసారి ఆలోచించండి. ఈ ఇన్ఫర్మేషన్ మీ అమ్మలకి, అక్కలకి, చెల్లెళ్ళకి, ఫ్రెండ్స్కి, నాయకులకి, రిపోర్టర్స్ అకౌంట్స్ కూడా హ్యాక్ అయ్యాయి ఫ్రెండ్స్. పెద్ద పెద్ద జెన్యున్ రిపోర్టర్స్, విలేకరులు ఎవరైతే ఉన్నారో, పత్రికా స్వేచ్ఛ కోసం పోరాడుతున్నవారు, జెన్యున్గా ప్రజల హక్కుల్ని చాటుతున్నవారు, వాళ్ళ అకౌంట్స్ కూడా హ్యాక్ అయ్యాయి ఫ్రెండ్స్. మీరు ఆలోచించండి ఎంత ఘోరమైన స్థితిలో ఉన్నాయి. ఈ ఇన్ఫర్మేషన్ మీరు పాస్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, ఈ విషయాన్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి, మీకు నచ్చితే లైక్ కొట్టండి. ఈ ఇన్ఫర్మేషన్ ఎంత వీలైతే అంతవరకు మీరు షేర్ చేయండి ఫ్రెండ్స్ అందరికీ. ఈ సెక్యూరిటీ రిలేటెడ్ ఈ ఇన్ఫర్మేషన్, ఈ ఒక్క వాట్సాప్ కాల్తోని మన అకౌంట్లో ఉన్న మొత్తం ఇన్ఫర్మేషన్ హ్యాక్ అయిపోతుంది ఫ్రెండ్స్, మొత్తం ఇన్ఫర్మేషన్. థ్యాంక్స్ ఫ్రెండ్స్, లైక్ ఇట్ అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.